శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం మనం చెప్పేటటువంటి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి కలిగినటువంటి వారికి ఫిబ్రవరి మాసం అనగా ఈ పుష్యము ఈ మాసకాలంలో ఈ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మిథున రాశి గారిని వారి యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియచేస్తాను. ఈ మిథున రాశి కలిగిన వారికి గ్రహాల యొక్క సంచార అనుకూలత వలన వీరికి కుటుంబ పరంగా ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలనుకుంటారో, కుటుంబంలో ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి కానీ గతంలో భూమి విషయంలో బంధుమిత్రుల దగ్గర నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల విషయాలలో కానీ కొంతమేర కొంతకాలంగా ఏవైతే తల్లిదండ్రుల నుంచి పాలివాళ్ళ నుంచి రావాల్సినటువంటివి, అంటే మనం ఎవరికైనా అప్పించి ఉంటే అది రావాల్సింది రాక ఇబ్బంది పడుతున్న గత పరిస్థితులతో పోల్చుకుంటే ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన వారికి అటువంటివి రావాల్సినవి ఆగిపోయినవి ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఈ రాశి కలిగిన వారికి చేతికి అందేటటువంటి అవకాశం ఈ మాసకాలంలో జరుగుతుంది. కాస్త కుటుంబంలో మనోవిసారణతో కూడినటువంటి కొన్ని పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి జరుగుతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వేసే ప్రతి అడుగు వైపున కూడా మంచి చెడులు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి కలిగిన వారిలో వ్యాపార ప్రభావంలో వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే విషయంలో కొంతమేర ఆచితూచి అడుగు వేయటం, కొన్ని పెట్టుబడులు తమ తాహత మించి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కొంతవరకు ఆగిపోవటం చాలా మంచిది. ఈ రాశి కలిగిన వారికి వ్యాపార నిమిత్తంగా తమ పెట్టిన పెట్టుబడుల విషయంలో కొన్ని అనుకోని అవస్థలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అది చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా కొంతమేర మరలా పెట్టుబడులు పెట్టాలనుకునేది తదుపరి మాసకాలంలోనైనా చేసుకోవచ్చు. కానీ ఈ మాసకాలంలో కాస్త వరకు నిదానించటం చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగదారుల్లో తమ బతుకు దిరుడిచ్చా ఏ విధంగా అయితే అనుకోని కొన్ని ఇబ్బందులు ఇక్కట్లతో తమ జీవిత ప్రయాణాలని సాగించాలని ఎంతోమంది ఉద్యోగాల విషయంలో తపన పడుతున్నటువంటి ఎన్నో పరిస్థితులు కూడా జరగవలసినవి గతకాలంలో జరగక ఆగిపోయినప్పటికీ ఉన్నా కూడా వాటికి సంబంధించినవి ఈ మాసకాలంలో అప్లికేషన్సే కానీ అలాగే కొన్ని దరఖాస్తులు దూర ప్రయాణాలు చేయవలసిన ఉద్యోగరీత్యా చేయవలసిన కార్యక్రమాలు బదిలీలు చేయాల్సినటువంటి పనులు వాటిల్లో కొంతమేర వాయిదా పడినటువంటి పరిస్థితులని అధిగమించి ఆ వాయిదాలకు సంబంధించినటువంటి గతంలో జరగాల్సినవి జరగకుండా అవుతున్నటువంటి వాటికి తగు కరెక్ట్ అయినటువంటి నిర్ణయాలు దానికి సంబంధించినటువంటి కొన్ని సొల్యూషన్లు కూడా ఈ రాశి కలిగిన వారికి దొరుకుతాయి. అదేవిధంగా చదువుకునే వారి విషయంలో కానీ వ్యవసాయదారుల్లో కూడా కొంతమేర చదువుకునేటటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంచెం చురుగ్గా నిర్ణయాలు తీసుకొని పిల్లల విషయాల యొక్క నిర్ణయాలలో కూడా వారు ఏ కోర్సుల్లో ఏ విద్యా విధానాల్లో సాధించాలనుకుంటారో అందులో ఈ మాసకాలంలో కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల వలన తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే రైతుల విషయంలో పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలలో కూడా కొంతమేర భయపడవలసినటువంటి పరిస్థితులు లేదు. వ్యవసాయపరంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం పడేటటువంటి కష్టం ప్రతి కష్టంలో కూడా ఒక అనుకూలత ఈ మాసకాలం వారికి అనుగ్రహంగా ఉండేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే మిత్రుల విషయంలో బంధువులు శత్రువులు కాస్త అనుకూలత లేకపోవడం వలన ఎంత అభిమానంగా ఉన్నటువంటి మిత్రులు అయినప్పటికీ కూడా శత్రువులుగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రువుల నుంచి తమంటే గిట్టనటువంటి వారి నుంచి కొన్ని బాధలు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. తమ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ తమకు సంబంధం లేని విషయాలలో కూడా సమస్యలు పైకెత్తాలని ఎదురు చూసేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అటువంటి ప్రభావంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే భార్యాభర్తల విషయాలలో కూడా కొన్ని మధ్యవారి యొక్క సలహాల వలన తమ భార్యాభర్తల జీవనశైలి బాగున్నప్పటికీ కొంత కుటుంబస్తుల పెద్దల నుంచి కానీ మధ్యవారి నుంచి కానీ పక్కవారి నుంచి కానీ వీరికి కొన్ని చేసే స్నేహాల వలన కొన్ని అనుకోని సమస్యలు ఈ రాశి కలిగిన వారికి ఎదురవుతాయి. భార్యాభర్తల్లో ఒకరిని ఒకరు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు కూడా లేకపోలేదు. భార్యాభర్తల నడువున జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతో ఉండటం ఈ రాశి కలిగిన వారికి మంచిది. కోర్టు విషయంలో కూడా కొంతమేర ఉపశమనం జరుగుతుంది. ధనానికి సంబంధించింది ఆర్థిక పరంగా కొంత రుణ బాధలు వెంటాడుతున్నప్పటికీ
ఈ మాసకాలంలో కొంతవరకు రిలీఫ్ పొందేటటువంటి అవకాశాలు రుణ బాధల నుంచి రిలాక్స్ అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి కాస్త ఆర్థిక పరంగా కూడా సంపాదన పరంగా కూడా కొంతమేర వీరికి కుదురుకునేటువంటి పరిస్థితులు జరుగుతాయి. కనుక దూర ప్రయాణాలు ఆరోగ్యాల విషయంలోనే కొన్ని అనుకోని పెను ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కథ పెద్దలకి ఏ అనారోగ్య సమస్యల ద్వారా అయితే బాధపడతారో వారికి ఇంకాస్త అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా మీ కుటుంబ విషయంలో కానీ భార్యాభర్తల పరంగా కుటుంబంలో ఏ సమస్యతో అయితే మనం దిగ్భ్రాంతి చెందుతూ మనోవేదన చెందుతూ బాధపడుతున్నామో అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ ఎంతోమంది మమ్మల్ని కన్సిడర్ చేశారు. వాటి సమస్యలు మేము పూర్తిగా చాలామంది చేసి బాగు చేసినటువంటి వాళ్ళు ఉన్నాయి. కాబట్టి మీకేదన్నా సమస్యగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా కన్సిడర్ చేయగలిగినట్టుగా అయితే మీ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయవచ్చు. సర్వేజన సుఖనో భవంతు.